తెలంగాణ ఏర్పడ్డ రోజు మీ అందరికీ తెలుసు గులాబీ జెండా లేక ముందు మలిదశ ఉద్యమం రాక ముందు తెలంగాణని ఎవడు మాట్లాడినోడే దిక్కు లేకుండే ఎవడన్నా మాట్లాడతామని నక్సలైట్ అని ఇంకోటని బాధలు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో వారేసిన పరిస్థితులు ఉండే ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమాన్ని మనం మొదలు పెట్టామో ఆ రోజు నుంచే మొత్తమంత రాష్ట్రం యొక్క పరిస్థితి సమీక్ష చేసుకున్నాం ఎన్నికలు అయిపోయినాయి కాంగ్రెస్ పార్టీ వంచించింది మనతో పొత్తు పెట్టుకొని గెలిచి ఇక్కడ ఢిల్లీలో అధికారం పొంది 14-15 సంవత్సరాల పాటు మనం నడిపించింది తప్ప మర్యాదగా తెలంగాణ ఇవ్వలే మీ అందరికీ తెలుసా విషయం మీ అందరి సాక్షిగానే ఉద్యమం జరిగింది మీరు కూడా చాలా మంది పాల్గొన్నారు చివరికి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఆమరణ దీక్ష పట్టి సావు నోట్ల తలకాయ పెడితే మీరందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ ఉప్పెనలాగా ఉద్యమం లేస్తే అప్పుడు దిగి వచ్చి తెలంగాణ ప్రకటన చేసినారు మళ్ళా కొంతమందిని ముందరకు ఎగదోసి రాజీనామాలు నాటకమాడి మళ్ళా ప్రకటన వెనుకకు తీసుకున్నారు మళ్ళా ఆ తదనంతరం మళ్ళొక్క ఏడాది పాటు భయంకరమైన ఉద్యమం చేస్తే తప్ప మనకు తెలంగాణ వట్టిగా రాలే మేము ఇచ్చిన నిర్ణయాలు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీకి సిగ్గు కూడా ఉండాలని మనవి చేస్తా ఉన్నా ఎంతమంది ప్రాణాలు తీసుకున్నారు ఎంతమందిని జైళ్ళలో వేసినారు అన్నాడు చెరుకు సుధాకర్ని కూడా తీసుకెళ్లి జైల్లో పెట్టి నిర్బంధించిన విషయం తెలంగాణ మర్చిపోలేదని నేను మనవి చేస్తా ఉన్నా అనేక మందిని అనేక కారణాలు లేకుండా కూడా ఉద్యమకారులని చెప్పి నిర్దాక్షిణ్యంగా జైళ్ళలో వేసినా మేము తట్టుకొని నిలబడ్డాం కాబట్టి పోరాటం చేసినాం కాబట్టి మీరు దిగి వచ్చి ఇచ్చినారు తప్ప మంచి మాటతో ఇయ్యలే ప్రాణాలు బలి తీసుకున్నారు మన శ్రీకాంతాచారి వాళ్ళ తల్లి ఇప్పుడే చెప్పిన నమ్మకు రమ్మని కలవమని చెప్పి ఇట్లాంటి ఎంతో మంది బిడ్డలు తెలంగాణ కోసం తమ ప్రాణాలు అర్పిస్తే తప్ప తెలంగాణ వట్టిగేదో పుణ్యానికి ఇయ్యలే ఇవాళ వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఆనాడు ఎక్కడ పండుకున్నాడో ఆనాడు ఎక్కడెక్కడ ఎవరినెవరిని బూట్లు మోసినాడో ఎవరినెవరిని చెంచాగిరి చేసినాడో ఇవాళ అప్పనంగా వచ్చి మాట్లాడతారు దయచేసి మీరు ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నాను.